ఇప్పుడు మనుషుల్లో పిండి ఉతికారేస్తాడు, బట్టలు లెక్క చెప్పండి. తమ్ముడు బట్టలన్నీ ఉతికి మేడ మీద ఆరేసాయి, ఆరేక మరదడి లోపల ఇటు వర్షం వస్తే ఇబ్బంది అయిపోదు. లేదండి, నేను చెప్పలా బాబుకి ఊరి సేవమే ముఖ్యం, దేనికి అడ్డు చెప్పరు. నువ్వు రా అమ్మా బండి ఎక్కో. ఇక నీకు దీంతో పని లేదులే అమ్మా, ఇదిగో బాబు పట్టుకో రా అమ్మా, లేట్ అవుతుంది. బాబు మొట్టమొదటిసారి అమ్మాయి పంచేది కలుతుంది, నవ్వుతూ టాటా చెప్పాం పెంచొచ్చు కదా. అరే చెప్పండి బాబా, టాటానే కదా. అలా జరిగిన కాడి నుంచి వీరాల ముందున ఊపు సరుగు కనిపించట్లేదన్నా. దీనంతటి కారణం ఆనా కొడుకే. ఎరా అప్పుడే నేను బయటకు వదిలేశారా? వెంటనే కలవాలి, ఎక్కడున్నారా? నేను అల్లుడు గారి ఇంట్లోనే ఉన్నాను, నువ్వు ఎక్కడున్నావురా? రే బండి స్ట్రైట్ గా అల్లుడి ఇంటికి లాగించి. తిని బాబా చేపలు పులుసా, వెళ్ళి ఫ్రై తీసుకురా. సరే సరే తెస్తాను. రెండు వైపులా రోస్ట్ చేసి పట్టరామ్మా. నువ్వు అసలు మనిషివేనారా? నిన్ను నమ్మే కదరా నా మేనల్ని కట్టబెట్టాను, ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? నువ్వేదో కోపంలో ఉన్నట్టున్నావు, ఆవేశంలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. ముందు భోజనం చేద్దు గనరా, కీర్తి చేపల పులుసు అదరగొట్టింది. రేడ్చావు, నేను ఇందుకోసం వచ్చాను అనుకున్నావా? మీ ఇంట్లో వాళ్ళకి బుద్ధి లేకుండా ఏదో ఒక అబద్ధం చెప్పి నిన్ను కట్టబెట్టాలనుకున్నారు, కానీ నీ బుద్ధి ఏమైంది? చూడరత్నం, ఈ తప్పు కారణం నేనే, కావాలంటే నన్ను తిట్టు. పాపం ఆడకూతున్నేమనుకరా. పోరం బోకల వీధిని పడి మగాళ్ళు కొడుతుంటే దీన్ని పట్టుకుని ఆడదంట? పిచ్చి పిచ్చిగా వాక్కరా. కీర్తి సరైన సమయానికి అడ్డుకోపోయి ఉంటే మన అల్లుడిని నరికేసేవాళ్ళు. వాడిని నరకలేదా? నరికి సావనయ్యి. ఆడత కాపాడి ప్రాణాలతో బతకడే కన్నా శత్రు శత్రులో ముక్కలేసావటమే మంచిదని నమ్మే వంశరామాది. మీ వంశం పరువు కన్నా నా మొగుడి ప్రాణాలే నాకు ముఖ్యం. అంతమంది చుట్టుముట్టి ఆయన నరకడానికి వస్తే ఏ పెళ్ళని చూస్తూ ఊరుకోదు. అంతకన్నా ముందు నేను ఒక రెస్లర్, తేడా వస్తే కొడతాను. నిజమే, అమ్మాయిల్ని అమ్మాయిల్లో పెంచడం మానేసి ఆంబోతుల్లో పెంచితే ఇలాగే మాట్లాడతారు. బాబాయ్ ఈ బయలుదేరమంటే బాగోదండి. ఆడదెవరితోనే సరే నేను ఒసేనే మాట్లాడతానే, నువ్వేమైనా పుడిగివా? ఆడదాన్ని అడిగిబడిగి ఉండేలాగా అరికాయల కింద తొక్కి పెంచాలరా, లేకపోతే ఇలాగే బజార్దానిలాగా రోడ్డు ఎక్కేసి. మీరు ఆడాలంటే ఇలానే ఉండాలి అలానే ఉండాలి ఇంకెన్ని రోజులు చెప్పుకుంటూ పోతారు, అసలు ఎలా ఉండాలో మాకు తెలియదు అనుకుంటున్నారా? జీవితంతో క్లాస్ పెకుతూనే ఉంటారా? చేయి తీసుకున్నావేంటి? ఇలాంటి మేల్ చోవనిస్ట్కి చెప్పాల్సిన విధానంలో చెప్తే గానీ అర్థం కాదు. రత్నం బాబాయ్, రే రత్నం కొంచెం ఆగరా, ఆగమని చెప్తున్నా కదరా. రే అది చిన్నపిల్ల, తెలియక తప్పు చేసిందిరా. ఒళ్ళు పలుసుంటే ఎవరినైనా కొడతావా? మీ మావ ఎన్నేస్ మాట్లాడాడు మీకు తెలుసా? ఏ ఆయన ఏం మాట్లాడినా నీ కొట్టే హక్కు ఎవరిచ్చారు? అల్లుడు గారు చెప్పేది కరెక్టే, ఏదేమైనా నువ్వు చేసుకోవటం తప్పే. వెళ్ళి రత్నాన్ని క్షమాపణ అడుగుదాం. అల్లుడు గారు తను క్షమాపణ అడుగుతుంది. తను క్షమాపణ అడిగితే కొట్టిందని చెల్లిపోద్దా? నేను క్షమాపణ అడుగుతానని చెప్పలేదే. కీర్తి మాట పెరిగితే గొడవలు అవుతాయి, ఒక్కసారి క్షమాపణ అడిగితే మనం ఏం దిగజారినట్టు కదా, పద వెళ్ళి అడుగుదాం. ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినందుకు ముందు వాళ్ళ మావయ్యని క్షమాపణ అడగమనండి, ఆ తర్వాత ఆయన్ని కొట్టినందుకు నేను క్షమాపణ అడుగుతాను. మా మావయ్య వచ్చి నిన్ను క్షమాపణ అడగాల, అంత కొవ్వెక్కిందా నీకు? ఇది వరకు అల్లుడు గారు ఏమా, కుటుంబం అన్నాక సవాలు లక్షలు ఉంటాయి, సర్దుకోకపోతే ఎలా? వచ్చినప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ సర్దుకుపోతూనే ఉన్నాను. ఇక నీకు ఇంట్లో చూడలేదు, బయలుదేరు. అయ్యో అల్లుడు గారు మీరు ఇలా ఉన్నట్టుండి వదిలిపెట్టి వెళ్ళిపోమంటే ఎలా చెప్పమంటుంటే మాట వినండి. అయ్యో అల్లుడు గారు, నా మాట నాకోసం మీరెందుకు ఆయన కాళ్ళు పట్టుకోవాలి? వాళ్ళ మావయ్య ఏమన్నారు అని కూడా అడగడం లేదు, ఇక నా కోపం ఆయనకే అర్థమవుతుంది. అమ్మలు నువ్వు కూడా ఆవేశపడితే ఎలా చెప్పు, నేను చెప్పేది. వాళ్ళ మావయ్యని కొట్టానన్న కారణంతో మాత్రమే నన్ను బయటకు పంపించట్లేదు. ఊరందరి ముందు ఎన్ని కాపాడాను కదా,
అదే భరించలేకపోతున్నారు. ఈగో ఉన్న మనిషి మనమేం చెప్పినా వినిపించుకోరు. ఆయనకి మగాడన్న ఈగో ఎప్పుడు చేస్తుందో, నేను కరెక్ట్ అని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు నేను తిరిగి వస్తాను. సోదా బయలుదేరు. ఏంటి బాబా ఇది? ఏంటిది అంటే మట్టి కుస్తీ టోర్నమెంట్. అధిరా, అఖిల, కీర్తి, పోటీలో పాల్గొంటున్నావా? నాకు చెప్పనే లేదే. ఏమీ తెలియనట్టు యాక్ట్ చేయకండి. ఎవరిని అడిగి పేరు ఇచ్చారు మీరు? నేనే నీ పేరు ఇచ్చానమ్మా. వాడినేమనుకు అన్నయ్య, నువ్వు పేరు ఇచ్చావా? అవునరా, నేనే ఇచ్చాను. ఎందుకు పేరు ఇచ్చారు? నువ్వు ఆడుతున్నప్పుడే అన్నీ మర్చిపోతావమ్మా. వెళ్ళు, వెళ్ళి ఆడు. పొద్దున అన్న, ఆల్రెడీ గొడవ అయిందని నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను మళ్ళీ కుస్తీ మొదలెడితే సమస్య పెరుగుతుంది కానీ తగ్గదు. మీకేమైనా మతిపోయిందా అండి? ఉన్న సమస్యని మీరే పెద్ద చేసి ఇద్దరిని విడదీసేలా ఉన్నారే. వెళ్ళి అల్లుడు గారి మామయ్యతో మాట్లాడి దీన్ని అత్తారింటికి పంపే ఏర్పాటు చేయండి. పోటీకి పంపుతారట. పోటీకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే వచ్చాను. చేసిన పంట అంతా చేసి ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? మీరు పెంచిన అమ్మాయినైనా చెయ్యిలేస్తుంది, నోరులేస్తుంది, మంచి మర్యాద అక్కర్లా? జరిగిన దానికి మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను. మీరేదో పెద్ద మనసు చేసుకుని అమ్మాయిని అబ్బాయిని మళ్ళీ కలిపి పుణ్యం కట్టుకోండి. మీ కూతురు లాంటి ఆడది ఈ ఇంటికి ఎట్టి పరిస్థితులు సరిపోదు. ముందు బయలుదేరండి, బయలుదేరండి. వాకిట్లోనే నిలబెట్టి మాట్లాడా, అంత బలపావాడికి నేను ఎల్లుండాల్సి. అరవకరా, మన వైపు కూడా తప్పుందిక. కొన్నాళ్ళపోతే వాటి అంతటవే సర్దుకుంటాయి. అంతవరకు నా కూతురు పాత కీర్తిలాగా ఉంటుంది. నేను చేసింది తప్పు, నన్ను మన్నించండి అని కాళ్ల మీద పడి వేడుకుంటుందనుకుంటే మళ్ళీ కుస్తీలు పట్టడానికి వెళ్ళిపోయిందా? పానీయాలుడు పోతే పానే. తను తన లైఫ్ చూసుకుంటే మనం మన లైఫ్ చూసుకుందా? నువ్వేం బాధపడకు, తొందరలో తనకంటే గొప్ప అమ్మాయిని తీసుకొచ్చి నీకు నేను పెళ్లి చేస్తా. మామయ్య, ఇంతవరకు నువ్వు చేసింది చాలదా? ఇప్పుడు ఇది కూడానా? పెళ్లి చేస్తాడంట పెళ్లి. రే వీరా, ఏంటన్నా అంత మాట అనేశాడు? అల్లుడే కదరా, బాధలో మాట్లాడాడు. వదిలేయ్ వీడిని. మనం ఇలాగే వదిలేసామనుకో, రేపే నుయ్యో గొయ్యో చూసుకుని సూసైడ్ చేసుకున్నా చేసుకుంటాడు. వదలకూడదు. వెంటనే ఓ మంచి పిల్లనిచ్చి అల్లుడికి పెళ్లి చేద్దాం. అంతకన్నా ముందే ఆ కుస్తీ పిల్లకి డైవర్స్ నోటీస్ పంపుదాం. పంపడవచ్చుగా? అండర్ ఎస్టిమేట్ చేసావన్నా. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్షన్ 407. పంపడం తెలుసా తెలీదా? తెలుసన్నా. ఆ పంజోడి ముందు ఇప్పుడు వెళ్ళి పంపించేస్తాను. Can you take this leg back? Yeah. Yeah, that's the position. Okay. Lokesh. Over here. Thank you. Yara, tournament works ennu unnai. Vachi raagane nee leelalu modalu pettesava? Nanne em cheyamantavu? పిల్ల మస్తు హాట్ ఉంది కదా. మైండ్ యూ, షీఈస్ మ్యారీడ్. ఓ రియలీ? వావ్, ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ విత్ మ్యారీడ్ ఉమెన్. ఇళ్ళకంత సీన్ లేదు. ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుని దేశం కోసం ఆడి ఏం పీక్ పరేస్తారంట? మెడల్స్ తేడానికి మగాళ్ళు ఉన్నారుగా.
వెంటనే బయలుదేరి కారికి రానా. ఏంట్రా ఏదైనా ప్రాబ్లమా? చెప్తున్నా కదా త్వరగా రానా నువ్వు. నువ్వు నేను తేలిపోవాలి. నీతో గొడవ పడి నేను చంపటానికి వచ్చానుకున్నావా? ఎప్పుడైతే నీ పిల్లలు నన్ను కొట్టి నీ ప్రాణం కాపాడిందో ఆ రోజు నువ్వు చచ్చిపోయావు. నాకు సంబంధించినంత వరకు నువ్వు చచ్చిన పావు. పాలు తాగి పసిపిల్లడితో గొడవకెళ్తాను గానీ నీతో మాత్రం గొడవకి రాను. నీ మీద చెయ్యాలన్నా కూడా అవమానంగా ఉంది. నీకు విషయం తెలుసారా, ఎప్పుడైతే నీ పిల్లలు నన్ను కొట్టిందో ఆ రోజు నుంచి నా పిల్లలు నా మర్యాద ఇవ్వడం మానేసింది. ఊరందరి ముందు ఆడదాంతో దెబ్బలు తిన్నాను ఉమ్మేసింది. రై, ఎవరా ఫోన్ చేసింది? ఇలాంటిది ఏదో జరుగుతుందని ఫోన్లో విషయం చెప్పమంటే రానా రానా అన్నావు. వీటి గురించి ఇంకోసారి ఫోన్ చేస్తే మిమ్మల్ని అందరినీ చంపి జైలుకి వెళ్ళి కూర్చుంటా. నా పాటికి నేను కార్తీక దీపం సీరియల్ చూస్తుంటే టెన్షన్ పెట్టారు కదా. టెన్షన్ రారా రై పరా. స్లిప్పులు ఎట్టి పాస్ అయ్యవా? చదివి పాస్ అయ్యవా? ఏడు పాస్ అయ్యా నీకు అది లేదు. ఏమైందో చెప్పలేడు. ఇన్నేళ్ళుగా కాపాడుకున్న పరువు మర్యాదలు అన్ని దొబ్బాయి. ఆ దాసుగాడు నన్ను చచ్చిన పావు అంటున్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ వీరాణి నా పేరు మర్చిపోయి కీర్తి మొగుడు అని పిలుస్తున్నారు. నాకు బతకాలనిపించట్లే మావయ్య, ఎందులో నేను దూకి చచ్చిపోనుంది. నేనేమన్నానరా, నీ ఫీలింగ్స్ నాకు పూర్తిగా అర్థమవుతాయి అల్లుడు. నీకు జరిగిన అవమానాలు నాకు జరిగాయనుకో, నేను ఎప్పుడో రేసు చచ్చేవాణ్ణి. మళ్ళీ చేస్తాడు. నిన్న కాకినాడ కాంతారావు ఇంటికి వెళ్ళి మా అల్లుడికి మీ పిల్లనిస్తావా అని అడిగాను. దానికి ఆయన ఏమన్నాడు చెప్పమంటా? ఏమన్నాడు? మీ అల్లుడు బారిలో గొడవ పడతాడు, పంచాయతీలో గొడవ పడతాడు, అంతెందుకు గుళ్ళో కూడా గొడవ పడతాడు. ఎక్కడ పడితే అక్కడికి నా కూతురు వెళ్ళి ఫైటింగ్లు చేసి ఆయన కాపాడలేదు, దాన్ని నేను అలా పెంచలేదు అన్నాడు. దాని అర్థం ఏంటి అనుకున్నావు? ఏమర్థం మామయ్య? నీ పిల్లని తోడు లేకుండా నువ్వు ఒంటరిగా ఒంటెలు కూడా పోవని అర్థం అల్లుడు. ఇవన్నీ వింటూ నేను బతుకుండలా? ఇప్పుడే చచ్చిపోతా. నాది నువ్వు చావాలంటే తాగాల్సింది ఇది కాదు. మోటార్ రూమ్ లో దొడ్లు కడిగే ఫినాల్ బాటిల్ ఉంటది, అది అయితే పని అవుతుంది. చస్తే పోయిన మర్యాద మళ్ళీ తిరిగి వస్తుందా? మర్యాద పోయిందని తట్టుకోలేక పైకి పోయడం చెట్ట పేరే మిగులుతుంది. ఎక్కడ పోయిందో అక్కడే ఎత్తుక్కోవాలరా. ఎక్కడ పడితే అక్కడ ఎత్తుకోవనుకో, ఎతికేది ఎలాగా దొరకదు. పోయిన మర్యాద ఎన్నటికి తిరిగిరాదు. ఏంది మామయ్య నువ్వు అనేది? నీ పెళ్ళం ఉందే అది నీకన్నా బలశాలని ఊరు ముందే నిరూపించుకుంది. అదే ఊరు ముందు నీ పెళ్ళం కన్నా నువ్వే బలవంతులని నిరూపించుకుని చూపించు. అంటే మళ్ళీ వాళ్ళతో తిన్నాళ్ళు గొడవ పడమంటావా? మందెక్కువైంది నీకో. మరి వచ్చే నెలలో నీ పెళ్ళం ఓ కుస్తీ పోటీల్లో పాల్గొంటుంది కదా. అవును, అదే పోటీలో నువ్వు చేరి దాన్ని తుక్కు తుక్కు కింద ఓడించి గెలిచి చూపించు. దీనికన్నా ఫైనలే బెటర్. ఏంది అల్లుడు ఆలోచనలో పడ్డా? ఆ గెలుపు తర్వాత ఈ ఊళ్ళో వాళ్ళందరూ నీకు ఇచ్చే మర్యాద ఉంటుంది చూడు, అది వేరే లెవెల్ అంతే. ఏంటన్నా పిచ్చి పిచ్చిగా వాగుతున్నా? అమ్మాయిల పోటీల్లో ఈడేలా పాల్గొంటాడు చెప్పు. సెక్షన్ 407 ప్రకారం ఇది అసలు రూలే కాదు. నువ్వు నీ తొక్కలో రూల్స్ మర్చిపెట్టుకో. ఫారెన్ లో జరిగింది కదా, టీవీలో మనం చూసాం కదా, బలవంతంగా ఒప్పిద్దాం. ఇండియా ఇంకెప్పుడు డెవలప్మెంట్? వీడికి అసలు కుస్తీ పడ్డమే తెలియదుగా. ఇందులో తెలుసుకోవడానికి ఏముందరా? మన ఊళ్ళో కబడ్డీ అంతా, ఆ ఊళ్ళో కుస్తీ అంతా. ఏమంటున్నావు మాంసు, కబడ్డీ కుస్తీ ఒకటా? ఈ పోటీలన్నీ ఒకే బాబతరా, పేర్లే వేరు వేరు అంతే. నేను చెప్తున్నాను కదా, పోటీలో నుంచో గెలిచి తీరతావు. జై హింద్. అయ్యో, చెబితే మీకు అర్థం కదా, అది లేడీస్ కి జరిగే పోటీ, ఆడాలి మాత్రమే ఆడాలి. అందులో జెంట్స్ ఆడే పోటీలో పాల్గొను నువ్వు. అది జరగని పని చెప్తున్నా? నా మేనల్లుడు లేడీస్ మ్యాచ్ లో పాల్గొంటాడు, వాడికి అది లైఫ్ అండ్ డెత్. నువ్వు అనుకున్నట్టు ఇది సాదా కుస్తీ కాదు, మట్టి కుస్తీ. మట్టి కుస్తీ అంటే మట్టిలో తనుకుంటారా? కుస్తీ అంటే మోడర్న్ ఫ్రీ స్టైల్ రెజ్లింగ్.
మ్యాట్ మీద ఆడేది. కానీ మట్టి కుస్తీ ఓల్డ్ ట్రెడిషనల్ రెజ్లింగ్, మట్టిలోనే ఆడాలి. సూపర్ టఫ్. అదంతా నువ్వు చెప్పకూడదయ్యా. మేమంతా పుట్టినప్పటి నుంచి మట్టిలోనే దొరలేదాం. గిల్లి, గోలి, బొంగరం, కోతుకొమ్మచ్చి, చుక్చుక్కు బిళ్ళ, తొక్కుడు బిళ్ళ, కర్రసాము, ఇలా మేము ఆడిన ఆటలన్నీ జీవితంలో వాడుంటావా? మేమందరం మట్టిలో మాటికెళ్ళయ్యా. నువ్వు మట్టి వాగుడు ఆపి మా అల్లుడి పేరు రాసుకో ముందు. హలో సార్. అవును సార్, బాగా నసగాళ్ళ ఉన్నారు. ఇదిగో వస్తున్నాడు. ఇడే ఒక పొట్టి నస, మన నస అంటున్నాడు. వెళ్ళెళ్ళు, నువ్వు వచ్చాక చెప్తా. ఏంటి ప్రాబ్లం సార్? రాజమండ్రి ఏరియా నుంచి వచ్చా సార్. కీర్తితో కుస్తీ పట్టాలి, పోటీ పెట్టమని తన హస్బెండ్ ఒకటే నసబెడుతున్నాడు సార్. వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య అనుకుంటా. అది ఎలా తీర్చుకుందాం అనుకుంటున్నాడు సార్? ఇంట్లో సమస్య అయితే దాన్ని ఇక్కడ తెలుసుకోవాలా? కోర్టుకు వెళ్ళమని అయ్యా. ఇడియట్స్. కోర్టుకి వెళ్తే ప్రాబ్లం తొందరగా తేలదు. వెంటనే సొల్యూషన్ కావాలనే కదా ఇక్కడికి వచ్చారు. అందరూ తప్పేంటి? అయితే మ్యాచ్ అరేంజ్ చేయమంటావా? ఏంటి నువ్వు, మ్యాచ్ అరేంజ్ చేస్తే తప్పేంటి? ఇంతకు ముందు హస్బెండ్ అండ్ వైఫ్ మ్యాచ్ జరగనేలేదు. జరిగితే ఆల్రెడీ పోటీలన్నిటికీ షెడ్యూల్ ఫిక్స్ చేశాం కదా సార్. స్పెషల్ కేటగిరీ మ్యాచ్ అని అనౌన్స్ చేస్తే పోలా, అంత మంచేతిలో పనేగా. అచ్చరా, నువ్వెందుకు ఈ మ్యాచ్ జరిపించాలని అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? కమాన్, ఈ మ్యాచ్ జరిగితే నీకు నీ క్లబ్కే బెనిఫిట్. ఎలా చెప్పు. ఒక హస్బెండ్ వైఫ్ మ్యాచ్ జరిగితే పబ్లిక్లో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. స్పాన్సర్స్ చాలామంది వస్తారు, అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. మనం టికెట్ రేట్స్ పెంచి డబ్బులు బాగా లాగొచ్చు. ఎండితో మాట్లాడానయ్యా. ఏపీ నుంచి వచ్చిన మీ ఉత్సాహాన్ని మెచ్చుకొని ఎండి పోటీకి ఓకే అనేశారు. పోటీలో ఈయనేనా పాల్గొనబోయేది? ఈయనే. పేరు? వీర. వీర, మీరు ఏపీలో రెజ్లింగ్ ఛాంపియనా? ఇక మీదే నేర్చుకోవాలి. మొదలెడదాం అన్నయ్య. కావాలనే ఇందులో పోటీ పడుతున్నాడు. ఏం తెలుసు వాడికి అసలు కుస్తీ గురించి? 20 ఏళ్లుగా కుస్తీ పడుతున్నా, నాకే ఇంకా కుస్తీ సరిగ్గా రాదు. ఎందుకలా డౌట్గా చూస్తున్నావు? ఇదంతా రత్నంగాని నాటకాలు అన్నయ్యా. వాడి కోసమైనా మన అమ్మాయి పోటీలో పాల్గొని అల్లుడు గారిని ఎగేసి దిగేసి కొట్టాలి. బాగుందయ్యా నువ్వు చెప్పేది. ఊరందరి ముందు దీని మొగుడిని ఇది కొడితే రేపు మళ్ళీ ఇద్దరు కలిసి ఎలా కాపురం చేస్తారు? కీర్తి, ఈ పోటీలో పాల్గొనడం లేదని చెప్పేసి రా. మనకి కుస్తీ వద్దు, ఏమొద్దు. సార్ పోస్. ఏంట్రా అది? పొగరు కాకపోతే ఎంత పనిచేశారో చూడు. డైవర్స్ నోటీస్ పంపించారు వాళ్ళు. ఆవేశపడద్దు ఆవేశపడద్దు అన్నారు. ఇప్పుడు కూడా ఆవేశపడకపోతే ఎలా? విడగొట్టేద్దామనే వీళ్ళంతా చూడాలన్నయ్య. అవుని భగవంతుడా. ఈ పోటీలో నేను ఖచ్చితంగా పాల్గొంటాను. కోడాంగి కుస్తీ సమాజం. ఏంట్రా ఇదేదో తేడా ఉంది? ఈ ఏరియా మొత్తంలో ఈయనరా పెద్ద కుస్తీ పైలవాన్. ఈయన దగ్గర నేర్చుకుంటేనే దాని మీద